టోక్యో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించిన తొలి డబుల్స్ ఈవెంట్లో హర్దాన ఆటగాడు రాంకీ రెడ్డి సాత్విక్ సాయిరాజ్ కోనసీమ వాసే. అయితే అమలాపురం పట్టణానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ ఇక్కడే కెరీర్ను ప్రారంభించారు. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. తన కెరీర్లో ఒలింపిక్స్లో గోల్డ్ కొట్టడమే మెడల్ కొట్టడమే కాక తన లక్ష్యం అంటున్నారు సాత్విక్ సాయిరాజ్. విజయం సాధింపుడు పొంగిపోవడం, పరాజయం పాలైనప్పుడు కురింగిపోవడం లాంటివి తనకు తెలియవని తెలిపారు. టోక్యో ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత తొలిసారి ఆయన తన స్వగ్రామం అమలాపురం వచ్చాడు. బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్తో మా కోనసీమ ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. సాత్విక్ సాయిరాజ్ కోనసీమ క్యారెక్టర్. కోనసీమ జిల్లాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బ్యాడ్మింటన్ క్రీడాకారు, అలా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగి ఇక్కడి నుంచి మారుమూలలో ఉన్న కోనసీమ జిల్లా నుంచి అంతర్జాతీయంగా అనేక పోటీల్లో పాల్గొని డబల్స్లో అనేక మెడల్స్ పొంది అమలాపురం వచ్చారు. అమలాపురంలో అధికారులు ఆయన మన సన్మానం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఈ సాత్విక్ సాయిరాజులో కనబడుతుంది. ఆయన ఇక్కడికి వచ్చారు, ముందుగా ఆయన కలుసుకున్నది స్నేహితుడు, అదొక్కటి చాలు. అతను ఎంత ఎదిగినా ఒదిగాడు అని చెప్పడం. ప్రస్తుతం మనం సాత్విక్ సాయిరాజ్తో ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు ఆయన చేయాలి. అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఎదురైన పరాజయాలు, వాటి నుంచి నేర్చుకున్న అంశాలు ఆయనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సాత్విక్ సాయిరాజ్ గారు. ఫస్ట్ ఇంటర్వ్యూ నా కోర్టులో చాలా స్పెషల్గా ఉంది. ఇక్కడ ఇప్పుడుదాకా ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేయలేదు కోర్టులో. మీరు కోర్టులో చేద్దాం అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వతంత్ర టీవీ మీకు కంగ్రాట్స్ చెప్తాను. మీరు టోక్యోలో డబుల్స్ మెడల్ కొట్టారు. ఎట్ ద టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మామూలుగా ఆనందం ఉంది బయట జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది ప్రతి ప్లేయర్కి ఒక డ్రీమ్ టోర్నమెంట్ అండి. బ్యాడ్మింటన్ ప్లేయర్కి ఆ టోర్నమెంట్లో మెడల్ గెలవాలి అని చెప్పేసి మేము 2021లో చాలా ట్రై చేసాము. 2021లో ప్రతి స్పెయిన్లో జరిగింది. సో ఓడిపోయి మేము త్రీ క్వార్టర్స్లో ఓడిపోయాము. అప్పుడు నేను ఎప్పుడు అంత డిసప్పాయింట్ అవ్వను, కానీ తెలియకుండానే ఎయిట్ చేశాను మ్యాచ్ అవ్వని ఓడిపోయి మెడల్ అని చెప్పేసి. సో 2022లో ఎప్పుడైతే మాకు ఛాన్స్ ఉండిందో, మేము బాగా ఆడుతున్నాము, మేము కరెక్ట్గా టోర్నమెంట్స్ అన్ని ఆడుతున్నాము. కామన్స్ కప్ అయింది, కామన్వెల్త్ అయింది, దాని తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్, మంచి పొజిషన్లో ఉన్నాము. ఎట్టు పర్సెంట్ అయినా మెడల్తో తిరిగి రావాలి, డబుల్స్తో ఇన్స్పిరేషన్ అవ్వాలి అని చెప్పేసి మేము టోర్నమెంట్స్లో వెళ్ళడం జరిగింది. క్వార్టర్ ఫైనల్స్ ఎప్పుడైతే ఆడుతున్నామో నేను అనుకున్నాను ఈరోజు ఏదైనా పర్లేదు, 200% ఆడాలి, ఎక్కువ ఆలోచించకూడదు, ఇదే నాకు లైఫ్లో ఆఖరి మ్యాచ్ అయినా కూడా పర్లేదు అన్న దీంతో దిగాం మేము. సో క్వార్టర్ గెలవగానే చాలా హ్యాపీ అనిపించింది, బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో సెమీస్ అనుకున్నాము ఇక్కడితో హ్యాపీ అవ్వకూడదు, ఇంకా బాగా ఆడాలి, ఇంకా ఛాన్స్ ఉంది గెలిచే మెడల్. ఎక్కడ లేని వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్స్ మీరు అన్న పేరుకి రావాలి అన్న పట్టుదలతో ఆడాము మేము. కానీ ఆ సెమీఫైనల్స్లో మలేషియా వాళ్ళు బాగా ఆడాము. ఆ టైంలో ఆ ప్రెషర్ అవుట్లో బాగా ఆడాలి. కంగ్రాట్స్ టు దెమ్, వాళ్ళు గోల్డ్ కూడా గెలిచారు. హిస్టరీ ఫర్ మలేషియా, ఎప్పుడు గెలవలేదు. సో బట్ యా, ఐ లిటిల్ హ్యాపీ దట్ వి గాట్ ఎ బ్రాంజ్. ఇట్స్ ఫస్ట్ మెడల్ ఫర్ అస్, బట్ ఇంకా 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 గెలవాలి, ఇంకా చాలా మెడల్స్ ఉన్నాయి, ఇంకా బాగా ఆడాలి. బాగుంది. మీరు ఎవరి చేతిలో అయితే పరాజయం బాగాలేదు, వాళ్ళు మెడల్ కొట్టడాన్ని అప్రిషియేట్ చేస్తారు. ద పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ గుడ్. ఈ పాజిటివ్ థింకింగ్ మీకు ప్రతి మ్యాచ్లోనూ ఉంటుందా? ప్రతి మ్యాచ్లోనూ, ప్రతి మ్యాచ్కి ముందు కూడా ఇలాంటి ఆలోచనతోనే మీరు టోర్నమెంట్కి వెళ్తారు? ఐ మీన్ ఆ కష్టం మాకు తెలుసండి, గెలవడానికి కష్టం. వాళ్ళు ఎప్పుడైతే నేను వాళ్ళు కామన్వెల్త్ గేమ్స్లో ఒక ఇంగ్లాండ్ పేరుతో ఓడిపోయారు, బ్రాంజ్ మెడల్ వచ్చింది. వాళ్ళు చాలా బాధపడ్డారు, వాళ్ళు నేను చూశాను చాలా బాధపడ్డారు. నేను ఫైనల్ గెలవంగానే వాడికి ఒకటే మాట్లాడాను,
దేవుడు ఉన్నాడు. ఆ రోజు నేను ప్రాన్స్ నుంచో పెట్టాడు, ఈ రోజు బోర్డు తీసుకొచ్చాడు, చూసావా జస్ట్ టైం మ్యాటర్ అంతే అని చెప్పేసి కంగ్రాచులేట్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా దేశం అనుకున్నాను. అంటే ఇట్స్ లైక్ హెల్దీ కాంపిటీషన్. మాకు మాకు అంత రివల్రీ కాదు, జస్ట్ రివల్రీ ఉంది కోర్టులో దిగించాను. కానీ కోర్టు పెట్టేసిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. సో మేము బ్యాడ్మింటన్ ఇంకా బాగా ఆడాలి, మంచి మ్యాచ్ ఇవ్వాలి, మేము ఆడుతున్నప్పుడు అదే అనుకుంటాం. మేము ఒక ప్రాక్టికల్గా చాలా మంచి మ్యాచ్, ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ అవ్వాలి. బట్ ఎస్, నాలో నేను గెలవాలని నాకు ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఓకే, ఎవరు డిజర్వ్డో వాళ్ళకి వస్తుంది మెడల్. ఎవరు ఎక్కువ కష్టపడ్డారో వాళ్ళకి వెళ్తున్నాం. ఈసారి బ్రాంజ్ మెడల్ దాకనే కష్టపడ్డాను, మేబీ ఇంకా కష్టపడాలి గోల్డ్ మెడల్కి. సో నేను అలాగే అనుకున్నాను, మేము డిజర్వ్డ్ బ్రాంజ్ దాకనే ఈసారి ఇంకా కష్టపడాలి, వాళ్ళ కష్టపడాలి. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి మెడల్ రాలేదు. సో వాళ్ళు మలేషియన్ టీం ఇప్పుడు దాకా ఏ మెడల్ గెలవలేదు. సో వాళ్ళ కంట్రీ వాళ్ళు చాలా ఏడ్పిస్తూ ఉంటారండి సోషల్ మీడియాలో, ఎప్పుడు మెడల్ రాలేదు, ఎప్పుడు గెలవలేదు అని చెప్పేసి. బట్ వాళ్ళందరి నోళ్ళు ముస్తారు ఒకే టోర్నమెంట్తో. ఇప్పటిదాకా వరల్డ్ ఛాంపియన్షిప్లో ఏ మెడల్ లేదు, వాళ్ళకి గోల్డ్ అనేది లేదు. చాలామంది లెజెండ్ పీస్ ఉన్నారు. బట్ ఇండియా డిసిషన్లో ఎప్పుడైతే గెలిచిందో, మాకు ఇండియాకి ఇంకా మంచి మంచి బెటర్ ప్లేయర్స్ ఉన్నారు మలేషియా కంట. బట్ హ్యాపీ ఫర్ దెమ్. బట్ యా, మైండ్ సెట్ కోర్టులోకి వెళ్ళినప్పుడు ఏం చూడను శత్రువు అనే చూస్తాను కోర్టులో. బట్ కోర్ట్ బయట వచ్చినంత నేను చాలా ఫ్రెండ్లీ ఉంటాను కోర్టులో, ఎక్కువ కోర్ట్ బయట చూపి. మీరు మ్యాచ్ ముందు సన్నాహకంగా మీరు మీ పార్ట్నర్ రాజ్ శెట్టి మీ ఇద్దరు కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎవరైనా డిస్కస్ చేసుకోవడం కానీ మానసికంగా సంసిద్ధులు కావడం కానీ ప్లేయింగ్ ఎలా ఆడాలి కోర్టులో ఎలా ఆడాలి అదంతా అసలు మానసికంగా ఇద్దరు మాత్రమే కూర్చుని సంసిద్ధులయ్యే అవకాశం ఉంటుంది. అలా ఇద్దరు చేస్తూ రెగ్యులర్గా చేస్తున్నాను. అంటే నేను చిరాకు ఎప్పుడు రూమ్ షేరింగ్ ఉంటాను, ఎప్పుడు ఒకే రూమ్లో ఉండే టోర్నమెంట్కి వెళ్ళినా కూడా నేను తనే రూమ్ పార్ట్నర్స్. బట్ మ్యాచ్ ముందు కోచ్తో పాటు డిస్కషన్ చేస్తాను, కోచ్తో పాటు కూర్చుని వీడియో చూస్తాం, అపోనెంట్ వీడియోది, వాళ్ళు ఏం స్ట్రాంగ్ పాయింట్, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నీ చూసి ఒక ప్లాన్ చేసుకుని ఏం ఆడాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతాం కలిసి కామన్గా. దెన్ మ్యాచ్కి వెళ్ళే ముందు స్టేడియంలో నేను చిరాకుతో ఫైటర్ మీద మాట్లాడతాను, వాడు ఇక్కడికి ఆడతాడు, ఇక్కడికి ఆడతాడు ఎక్కువ, ఇక్కడ కొడతాడు, ఇక్కడ రెడీగా ఉండాలి, నాకే కొడతాడు ఎక్కువ, నీకే కొడతాడు అని జస్ట్ అలా చెప్తుంది. తను కూడా చెప్తూ ఉంటాడు జస్ట్ మ్యాచ్ ముందు జస్ట్ ఒక నోటీస్ రావడానికి, జస్ట్ అంటే గుర్తుపెట్టుకోవడానికి మ్యాచ్ ముందు ఇక్కడికి ఆడతాడు, ఇక్కడికి ఆడతాడు అని చెప్పేసి. సో బట్ తను కూడా స్పోర్టివ్గానే రెస్పాండ్ అవుతాడు, ఎందుకంటే హీ సీనియర్, ఐ మీన్ ఒక 3 ఇయర్స్ సీనియర్ నాకంట. చెప్పినట్టే ఉంటాడు కోర్టులో, ఎప్పుడు సీనియర్ జూనియర్ అని ఉంటుంది. నేను ఏం చెప్పినా కూడా వింటాడు, తను ఏం చెప్పినా కూడా నేను వింటాను. అందుకే మా పార్ట్నర్షిప్ స్పెషల్ అండి. సో 100% మీ ఇద్దరు పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ అని అనుకుంటున్నారు? మేబీ యా, ఐ మీన్ 100 కాకపోయినా ఎస్ 95% క్లోజ్ టు 100. బట్ కొన్ని చేంజెస్ చేయాలి ఇంకా బెటర్ అవ్వడానికి. వీఆర్ బెటర్ కానీ ఇంకా బెటర్ కన్సిస్టెంట్గా ఆడడానికి కొన్ని చేంజెస్ కావాలి. బట్ పార్ట్నర్షిప్ వైజ్ హీ సో కేరింగ్, చిరాకు ఎప్పుడు కేర్ చేస్తాడు, ఎప్పుడు కూడా కాల్ చేస్తాడు, ఇంటికి వెళ్ళావా, ఏమైంది అన్న ట్రైనింగ్ చేస్తున్నావా. కోవిడ్ టైంలో అయితే ఎవ్రీడే చూస్తూ మెసేజ్, ఈరోజు ట్రైనింగ్ చేస్తారు, ముంబై వచ్చే మాకు ముంబైలో ఆపర్చునిటీ ఉంది ఇక్కడ ఆడడానికి, నా స్టేడియం దగ్గర ఓపెన్ చేస్తారు, పర్మిషన్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చాయని చెప్పేసి. బట్ అంటే నేనే వెళ్ళేది కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. బట్ ఐ మీన్ చాలా కేరింగ్, కోర్టులో కూడా కోర్ట్ బయట కూడా చాలా హెల్ప్ఫుల్, చాలా హార్ట్ఫుల్గా ఉంటాడు. ఎప్పుడు వెనకాల మాట్లాడు నేను ఏం చేసినా కూడా. సో ఈగో ఉండదు ఎక్కువ, డబుల్స్కి అది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అనేది, ఈగో ఉండకూడదు. ఎవరు ఉంటే మొహం మీద మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, వెళ్ళిపోయి వేరే వాళ్ళు చెప్పిగా అలా ఎక్కువ కొంచెం ఇండియన్ కల్చర్లో వెనకాల అంతా మాట్లాడడం. బట్ నేను చిరాకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే క్లియర్ చేసుకుంటాం, ఎక్కువ గొడవ పడడం అర్థం చేసుకుంటాం. కానీ ఇద్దరు థింకింగ్ కూడా సేమ్గానే ఉంటుంది. సో నేను అది అబ్జర్వ్ చేసింది 3 ఇయర్స్ గ్యాప్లో, తను కూడా నా అలాగే ఆలోచిస్తాడు. తను కూడా సేమ్ మెంటాలిటీ, తను కూడా గెలవాలని ఉంటుంది, తను ఎందుకు మిస్టేక్ చేస్తాడు అని పాజిటివ్గానే. సో మిగతా ఆటలతో పోలిస్తే ఇట్స్ ఏ వెరీ కాస్ట్లీ గేమ్, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏది చూసినా కానీ మీరు ముందే ప్రిపేర్ అవ్వాల్సిన కాస్ట్లీ గేమ్. మీరు ఆడే షటిలే 300 నుంచి 500 రూపాయలు. ఐ థింక్ మీరు ఒక షటిల్ని ఒక మ్యాచ్ కూడా సరిగా ఆడరు, తీసేస్తారు. యువర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో అసలు ఇంత కాస్ట్లీ గేమ్లో కావాలని ఎలా అనిపించింది? మీరు దీన్ని రీచ్ అవ్వగలరు, నేను మిడిల్ క్లాస్లో ఉండి కూడా రీచ్ అవ్వగలరు అని అనుకున్నారా? ఎప్పుడైనా ఆ ఇబ్బంది వచ్చింది?
డెఫినెట్గా ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఇదే కోర్టులో వచ్చినప్పుడు ఇంత చిన్నప్పటి నుంచి ఇదే కోర్టులో తిరుగుకొని ఆ టైంలో ర్యాకెట్ కొనుక్కోవడం కూడా చాలా కష్టం. మళ్ళీ దానికి స్ట్రెంగ్స్ చేసుకోవాలి అండ్ షటిల్స్ డబుల్స్ ఆడితే షటిల్ వచ్చేసి అప్పుడు అడ్వెంచర్ షటిల్ ఉంది ఇట్స్ లైక్ 100 rupees సంథింగ్ 60-70 rupees ఎంత ఉంది షటిల్ అది జస్ట్ లైక్ 30 seconds కూడా రాదు సరిగ్గా ఆడితే ఒక రాంగ్ ఫ్లో కొట్టినా ఒకటి ఏదైనా అయినా కూడా జస్ట్ 1 minute అయిపోతుంది ఒక బ్యారెల్ అయిపోతుంది. బట్ ఆ టైంలో యూస్ టు ప్లే విత్ ప్లాస్టిక్ షటిల్ బట్ ప్లాస్టిక్ షటిల్ ఏ టోర్నమెంట్ కావద్దు డిస్ట్రిక్ట్స్ అయినా స్టేట్ అయినా ఏదైనా సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సిక్స్ స్ట్రోక్ తేడా వచ్చేస్తుంది గేమ్ తేడా వచ్చేస్తుంది. చాలా ఇనిషియల్గా జస్ట్ అలాగే స్టార్ట్ చేశాను సమ్మర్ క్యాంప్లో డాడీ దగ్గర పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసేవని. బట్ లేటర్ నేను ఎప్పుడైతే డిస్ట్రిక్ట్స్ ఆడాను ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ వచ్చానో అప్పుడు ఫస్ట్ స్టేట్ టోర్నమెంట్కి వెళ్ళాను కానీ ఫస్ట్ స్టేట్లో నేను స్టేట్ ఛాంపియన్ అయ్యాను. దాని తర్వాత అందరూ అన్నారు బాగా ఆడుతున్నారు ఎక్కడైనా ప్రొఫెషనల్గా కోచింగ్ ఇవ్వండి ఇలాగా హాఫ్ హాఫ్ టైమ్గా అప్పుడు దెన్ ఐ షిఫ్టెడ్ టు గోచింగ్ అకాడమీ. సో బట్ ఇనీషియల్గా ఇప్పుడు కూడా వి స్ట్రగుల్ టు బై షటిల్స్ ఇక్కడ ఆడాలంటే కూడా ఒక బ్యాట్ వచ్చి 3500 rupees అది సరిగ్గా ఆడితే మీకు 1 hour కూడా రాదు. సో మళ్ళీ ర్యాకెట్స్ కూడా కాస్ట్లెస్ ర్యాకెట్స్ ఉంటాయి 10,000 rupees 15,000 ర్యాకెట్స్ విరిగిపోయినా కూడా మళ్ళీ ఈ బ్యాగ్లో ఇంకా కొన్ని కొన్ని ర్యాకెట్స్ ఉండాలి ఒక దాంతో అల్లం ఒక 4-5 ర్యాకెట్స్ ఉండాలి ఆడాలంటే. బట్ ఇప్పుడు ప్రజెంట్ నేను నాకు యానిక్ స్పాన్సర్ సో నాకు ఆ బాధ లేదు. బట్ ఇనీషియల్గా నేను చాలా ఫీలేము ఇనీషియల్గా నేను టోర్నమెంట్స్ ఆడుతున్నప్పుడు నాకు బాగా గుర్తు మదర్ నా బర్త్డేకి నా ఫేవరెట్ ర్యాకెట్ కొనిచ్చారు. సో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయితో ఓడిపోయాను ప్రాక్టీస్లో సీనియర్తో కోపంతో ర్యాకెట్ ఏదో నేల తీసుకొచ్చేసాను తప్పని ఇరిగిపోయాను. ఇరిగిపోగానే చాలా ఫీల్ అయిపోయింది చాలా అంటే చాలా ఫీల్ అయింది బర్త్డే కొనిచ్చింది మమ్మల్ని అప్పుడు 12,000 or 13,000 ర్యాకెట్. సో ఇంకా 1 week టోర్నమెంట్కి వెళ్ళాను. సో అప్పుడు తొందరగా ఇంకో 2,000-3,000 పెట్టి ఇంకో చిన్న ర్యాకెట్ కొనుక్కొని టోర్నమెంట్కి వెళ్ళాను. టోర్నమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు అన్న దగ్గర ర్యాకెట్ తీసుకున్నాను సేమ్ ర్యాకెట్ నా ఫేవరెట్ ర్యాకెట్ డబుల్స్ ఆడుతున్నప్పుడు కూడా తిరిగిపోయింది క్యాష్ అయిపోయింది. సో అన్న కూడా డబుల్ పే చేయాలి వేరే అన్నతో ర్యాకెట్ ఆడడం ఇవ్వాలి కదా. సో వితిన్ 1 week 20,000 అలా అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ ర్యాకెట్ అయిపోతాను ర్యాకెట్ విలువ అప్పుడు తెలిసింది నాకు. నేను అందరినీ అడిగి ఎవరు హెల్ప్ చేయలేదు అప్పుడు ఆబ్వియస్లీ ఎవరు ఇస్తారు ర్యాకెట్ ఇప్పుడు నన్ను అడిగినా కూడా నేను చాలా ఆలోచిస్తాను కానీ ఇప్పుడు నాకు తెలుసు బా ర్యాకెట్ చేస్తే ఎంత కష్టమో ఆడడం అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడూ ర్యాకెట్ ఎరగొట్టలేదు జస్ట్ ఏదైనా క్లాష్ అయితే కానీ నా చేతితో ఎప్పుడు నేను ఇలా కోపంతో కానీ ఎప్పుడూ కొట్టలేదు ఆ విలువ తెలుసు ర్యాకెట్ విలువ నాకు. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ ఇనిషియల్గా బట్ దేర్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఫాదర్ వాజ్ ఎంపైర్. సో అప్పుడు హైదరాబాద్లో వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది 2009 అప్పుడు ఫాదర్ ఫైనల్ మ్యాచ్కి ఎంపైరింగ్ చేయగానే అయిపోయింది కూర్చున్న తర్వాత దేర్ ఇస్ అ చైనా గై వరల్డ్ ఛాంపియన్ చెప్పేసి. సో వాళ్ళు గెలిచిన తర్వాత ర్యాకెట్ గ్యాలరీలో తీసుకొచ్చారు. సో ఆ ర్యాకెట్ డాడీకి దొరికింది. సో డాడీ ఇక్కడ తీసుకొచ్చారు ఆ ర్యాకెట్తో స్టార్ట్ చేశాను. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ర్యాకెట్ కైండ్ ఆఫ్ గేమింగ్ ర్యాకెట్. బట్ అక్కడ నుంచి కొంచెం ప్రొఫెషనల్గా ఆడటం జరిగింది మంచిది ప్రతి అకాడమీ జాయిన్ అయినా ఎవ్రీథింగ్ వాజ్ సాఫ్ట్. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి దట్ వాజ్ ఫార్చునేట్ ఆ మ్యాచ్ చూడడానికి నేను వచ్చాను అంటే రిపోర్ట్ చేయడానికి వచ్చాను. మీ నాన్న నా చిన్నప్పటి స్నేహితుడు కాబట్టి మీ నాన్న నా దగ్గరకు వచ్చి ర్యాకెట్ వేశాడు నా దగ్గరకు వచ్చింది అని చెప్పాడు. అది ఇదే కావడం హ్యాపీ. నేను కూడా ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బాచలర్ ప్లీజ్ వెరీ హ్యాపీ. మీ ఫాదర్ గురించి చెప్పారు మీ ఫాదర్ చిన్నప్పటి నుంచి చాలా అద్భుతమైన స్పోర్ట్స్ ఆయన ఆడిన ఆట కానీ ఆడని ఆట అన్నీ ఆడి షటిల్ ఆడి మాతో క్రికెట్ మ్యాచ్ ఆడి క్రికెట్ వికెట్ కీపర్ బ్రహ్మాండ బ్యాట్స్మెన్ బాస్కెట్బాల్ ఆడి ఫుట్బాల్ ఆడి హాకీ ఆడి ఇన్ని మీ నాన్నగారి దగ్గర ఇన్ని ఆటలు ఉన్నాయి మీరు ఎస్పెషల్లీ షటిల్ వైపు ఎందుకు వచ్చారు అంటే క్రికెట్ ఇట్స్ ఎ గ్రూప్ మ్యాచ్ ఇంటికి దాంట్లో ఇండివిజువల్గా ఉంటుంది షటిల్ మాత్రం ఇండివిజువల్ గేమ్ మీరు గెలుస్తారు మీరే ఓడతారు అన్నీ మేమే అంత క్రిటికల్ గేమ్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారు మీరు చెప్తుంటేనే ప్రౌడ్గా ఉంటుంది ఫాదర్ గురించి ఇంట్లో ఎప్పుడు ఏం చెప్తారు డాడీ ఏం చేశారని చెప్పి ఎవరైనా ఇప్పుడు తెలుస్తుంది డాడీ ఎంత కష్టపడ్డారు ఎంత ఆడారు అని చెప్పేసి బట్ ఇట్ వాజ్
స్ట్రగుల్ ఫ్రమ్ సరే ఎవరైనా ఇండియాకి ఆడాలని చెప్పేసి చాలామంది చాలా పేర్లు తయారు చేయాలని చూసి నాకు తెలుస్తున్నప్పుడు బట్ ఇట్ వాజ్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐ మీన్ నేను బ్యాడ్మింటన్ ఐ మీన్ నాకు స్పోర్ట్స్ సేమ్ చాలా జీన్ అనమాట. నేను ఎప్పుడు డాడీ ఎక్కడికి వెళ్ళినా డాడీతో పాటు వెళ్తే ఉన్న స్కూల్ అది వెళ్లకుండా డాడీ చెప్పి స్పోర్ట్స్ ఉండాలి అని చెప్పేసి ఐ యూజ్ టు ప్లే ఎవ్రీ గేమ్ ఇదనే కాదు కానీ యూనో ఇట్స్ బ్యాడ్మింటన్ ఈజ్ సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. చాలా స్పెషల్ అది ఆడితే ఒక థ్రిల్ కిక్ వచ్చింది నాకు. అండ్ దట్ టు ఐ చూస్ టు ప్లే ఓన్లీ డబుల్స్. సింగిల్స్ ఎప్పుడు నాకు బోరింగ్ అనిపించేది, డబుల్స్ ఆడడానికి గట్స్ ఉండాలి అనిపించేది. అండ్ ఇట్స్ నాట్ యూ, ఇట్స్ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే నేను ఆడగలరు. సింగిల్స్ అనేది నీళ్ళు ఎంత సత్తా ఉంటే అంత, బట్ డబుల్స్ అనేది ఇట్స్ వన్ బాడీ టూ సోల్స్ అలాగనమాట, టూ బాడీ వన్ సోల్స్ అనమాట. అలాగా దానికి చాలా హార్ట్ కావాలి, ఈగో ఉండకూడదు. చాలా డబుల్స్ ఈ సంథింగ్ స్పెషల్ మైండ్ గేమ్ యాజ్ వెల్, బట్ సింగిల్స్ ఈ సంథింగ్ లైక్ ఫిజికల్గానే స్ట్రాంగ్ ఉంటే యూ కెన్ బి టాప్ ప్లేయర్ ఎనీథింగ్ వాట్ ఎవర్. బట్ ఎస్ ఎందుకు చూస్ చేసుకున్నానో తెలీదు కానీ అప్పుడు ఈ కోట్లోనే ఆడుతూ ఇక్కడే ఆడుతూ చాలామంది పొద్దున్న పూట వచ్చి ఆడిచ్చేవారు. మేము ఒక 10 మినిట్స్ అలాగే కోట్లు ఉండేది కాదు, 2 కోట్లే ఉండేది అప్పుడు. బట్ చాలామంది పెద్దోళ్ళు వచ్చి ఆడుకుంటున్నారు. ఈవినింగ్ నాకు ఒక టైం దొరికింది, నేను చాలామంది సీనియర్స్తో ఆడుకున్నాను. దెన్ డాక్టర్ గారు ఆడిచ్చేవారు, నేను స్పెషల్గా వచ్చి 8:30 to 9:30 దాకా ఆడిచ్చేవారు ఆ టైంలో. అండ్ ఎస్ ఐ డోంట్ నో వై ఐ చూస్ బ్యాడ్మింటన్, బట్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాకుండా సినిమాలు కానీ వేరే ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చిన హీరో, నచ్చిన సినిమా, కొత్త సినిమాలు నచ్చిన హీరోయిన్ ఉన్నాయా? అంటే చిన్నప్పుడు ఉండేది కొంచెం అలాగే, కానీ ఇప్పుడు అన్ని సినిమాలకి వెళ్తాను. ఇట్స్ మై ఎంటర్టైన్మెంట్ అనమాట. కొంచెం బ్యాడ్మింటన్ బయటికి రావడానికి ఎక్కువ బ్యాడ్మింటన్. ఏ కొత్త మూవీ వచ్చినా కూడా నేను మా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఒక 10 మంది ఉంటాము, 10 మంది కలిపి సినిమాకి వెళ్తాము, ఎంజాయ్ చేస్తాము, తర్వాత డిన్నర్ చేసి అదొక స్ట్రెస్ అనమాట. నాకు ఏ సినిమా కొత్త సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది, మాకు సాటర్డే మధ్యాహ్నం సెలవు ఉంటుంది. సో సాటర్డే ఈవినింగ్ టికెట్ బుక్ చేసుకుంటాము వెళ్తాము. సో సాటర్డే డిన్నర్ చేసి అదొక స్ట్రెస్ అయింది. అందరూ ఒకటే ఇప్పుడు, అంటే చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, కొన్ని ఇన్స్పైరింగ్ మూవీస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ యూరి ఏదైతే సర్జికల్ స్ట్రైక్ మీద ఉందో చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అది అలాగే అని చెప్పేసి, ఆ మ్యూజిక్ కానీ అలాగా. సో అప్పుడప్పుడు మ్యాచ్కి వెళ్ళి ముందు కొన్ని కొన్ని చాలా సీన్లు చూస్తే వెళ్తే నాకు చూసుకున్న మూమెంట్స్ కానీ. సో అలాగా ఇప్పుడు వచ్చిన రిలీజ్ అయిన చాలా మూవీస్ చాలా గూజ్బంప్ మూమెంట్ లాగా ఉంటాయి. సో హీరోయిన్ హీరో అని ఏం లేదు, ఎవరున్నా కూడా చూస్తూ ఉంటాను. చివరిగా ప్రేమలో పడ్డారా? గేమ్లో పడ్డాను. గేమ్ ఇస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్, మై ఫస్ట్ పేరెంట్స్ నాట్ థింకింగ్ అబౌట్ అదర్ థింగ్స్. దీనికి రిలేటెడ్ పెళ్ళి ఎప్పుడు ఎక్కడ వాళ్ళని చేసుకుంటారు, దీనికి సంబంధించి మీకు పారామీటర్స్ సిగ్గుపడతారు? సిగ్గేం లేదు. ఆఫ్టర్ 2028 లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ ఉంది, ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి అనుకున్నాను నేను మామూలుగా ఎప్పుడు అలా ఒలింపిక్స్ అయిన తర్వాత చేసుకుంటాము. వాట్ ఎవర్ ఐ నేను ఇంట్లో భరోసా ఇచ్చాను, మీరు ఎవరు చూపిస్తే వాళ్ళే అని చెప్పేసి. సో దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ మీ. సో పేరెంట్ చాయిస్. ఇది బ్యాడ్మింటన్ అంతర్జాతీయ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ చెప్తున్నది. ఆయన వచ్చే ఒలింపిక్స్లో ఖచ్చితంగా బంగారు పథకం సాధిస్తానంటున్నాడు. అయితే అదే కాకుండా ఆయన ఇండివిజువల్గా చేసే బంగారు పథకమే కాకుండా అమలాపురం నుంచి కనీసం 4-5 పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడమే తన లక్ష్యం అంటున్నాడు. తర్వాత ముఖ్యంగా పెళ్ళి కూడా అమ్మానాన్నలో వదిలేశాడు. రాముడు మంచి బాలుడు అని చెప్పడానికి సాత్విక్ సాయిరాజే మనకు పెద్ద ఉదాహరణ. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాసులు, ఉక్కామల చక్రధర్, స్వతంత్ర ప్రతినిధి కోనసీమ జిల్లా.